చెర్రీ, ఊర్లోకి వచ్చేసారా? ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ఎవరు వస్తున్నారు? హైదరాబాద్ నుంచి మా చెల్లి ఫ్రెండ్స్ వస్తున్నారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి. పారిపోతున్నారా? పెళ్లి చేసుకుని వస్తున్నారు. ఎవరో నా పేనానికి. మధు, మధు, నాకు కనబడదు, దీనికి కనబడదు. వినిపిస్తుంది, వినిపిస్తుంది. కాఫీ అక్కడ ఇట్టిల్లు. ఇంకోటి పగిలిపోయింది. వా, కనపడని వాడివి కనపడినట్టు ఉండాలి. కానీ రోజుకి ఎన్ని కప్పులు పగలు కొడతా? మధు, ఏంటి? నాకు కళ్ళు కనబడవని వాళ్ళకి మాత్రం చెప్పకే. కొన్ని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, ఇంకా మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. హలో, పెళ్లి చేసుకోద్దా? ఈ రాత్రి గడిస్తే చాలు, మనం మొగుడు పెళ్ళాలైపోతాం. కలిసి పడుకుంటే అమ్మా నాన్నలు కూడా అవుతాం. అంటే తెల్లవారులో మేల్కొని ఉందామా? కాదు, విడివిడిగా పడుకుందాం. ఇంకేంటి తమ్ముడు, అడవిడ్లు ఏం తెచ్చుకున్నావు ఏంటో? అమ్మాయికి కావాలంటే లక్కపట్లు చాలా ఉన్నాయి. నువ్వు కూడా అనుమానం పడకుండా బీరువులో కొత్త టీషర్ట్ వైట్ ఉంది వేసుకో. ఆల్రెడీ వేసుకున్నాడు, కనబడుతుంది క్యామిడి. చేసిన చాలు, వెళ్ళి చేయి కడుక్కోండి. ఎక్కువ చేసేవిటి అటెక్కడికి? చేయి కడుక్కుందామని. చింకు లోపలుంది కదా, చీకట్లోకి ఎందుకు? ఆ విషయం నీకు తెలుసు, నాకేంటి తెలుసు. ఇంక ఈ మనిషి గురించి మీకు ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు కదా, మీకు మంచి కాలక్షేపం. ఈ ఒక్కరోజు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, రేపు పని వాళ్ళని పెట్టి పక్క పోర్షన్ క్లీన్ చేయిస్తాను. పని వాళ్ళు ఎందుకు అక్క, మేము క్లీన్ చేసేసుకుంటాం కదా. ఓకే, మీ ఇష్టం. ఎండిపోయేలా ఉంది. వస్తుంది. అదేంటి ఇక్కడ కూర్చున్నారు? చేయకూడకుండా నీళ్ళు మరి. నన్ను పిలవచ్చుగా, ఇప్పుడు తేవచ్చుగా, లోపలికి వచ్చి కడుక్కోవచ్చుగా. పద మరి, వెళ్ళిపోతుంది, కాస్త తాగచ్చుగా. రండి. బాగుంది.